నీకు దుఃఖం కలుగుతుంది రాధ, నేను చూడగలుగుతున్నాను. నీ హృదయంలో కోపం ఉంది కానీ నీ మొహం మీద కృష్ణుడి కోసం ప్రేమ ఉంది. हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल. दिस इज मोहन अंड वीडियो क्लिप ने मनम राधाकृष्ण अने सीरियल नुंडी तीसुकुन्नाम. सो वीडियो के मुझे चेप्पालनुकुंटुन्ना गाइस, अदेंटंटे वीडियो चूसिन तर्वात श्रीकृष्णुनि माटलु मीकु गनुक नच्चिते खच्चितंगा वीडियो लाइक चेयंडि गाइस. सो एंतमंदि श्रीकृष्ण भक्तुलु उन्नारो वाळ्ळंदरैते खच्चितंगा लाइक चेयंडि. नेनेमनुकुंटुन्ना अंटे कनीसं 500 मंदैना श्रीकृष्ण भक्तुलु उन्नारनि अनुकुंटुन्नानु. सो अंदुके नेनु पेट्टुकुन्न टार्गेट वच्चेसि मीरंदरू 500 लाइक्स, मिनिमम 500 लाइक्स अयिते चेयालनि अनुकुंटुन्नानु गाइस. सो चूद्दां एंतमंदि श्रीकृष्ण भक्तुलु कन्नया नेनु नी सोदरुनी, कार्यालनी नेनु नी विवाहंलो चेयाली, विवाहंलो कादु. సోదరా, వివాహం ఎవర్దైనా కానివ్వండి, ఇలాంటి కార్యంలో చేయి వేస్తే మనకి పుణ్యం దక్కుతుంది, కాబట్టి మీరు కూడా చేయి వేయండి. గోపా. హామా గోపా, రాధ నిశ్చితార్థం కోసం తనని కాస్త అలంకరిస్తావా? తనంటుంది నీ చేతోనే అలంకరిస్తే బాగుంటుంది అని. రాధ ఏదైతే చెప్పిందో అదే చేస్తుంది కన్నయ్య. తను నిజంగా నీ మనసుకి కష్టం కలిగించడానికి పిలుస్తుంది. ప్రేమి ప్రేమకి కష్టం కలిగించాలని మనసు కోరుకున్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? కానీ ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు కన్నయ్య? ఇప్పుడు సఖి పిలిచింది కాబట్టి కన్నయ్య ఖచ్చితంగా వెళ్తాడు అంతే. చూస్తున్నావు కృష్ణ, రా అలంకరించు నన్ను, సిద్ధం చేయి నీ ప్రేమని వేరెవరి కొరకు. తెలుసు కదా ఇవాళ నా నిశ్చితార్థం, కానీ నా నిశ్చితార్థం కంటే నాకు ఎక్కువ సంతోషం నీకు బాధ కలగటంలో అవుతుంది. నాకు దుఃఖం ఏ విషయం గురించి కలుగుతుంది అంటే, నా రాధ నాకు కష్టం కలిగిస్తూ స్వయంగా తనకే ఎక్కువ కష్టం కలిగించుకుంటుంది. ఒకవేళ నా రాధ దుఃఖంగా ఉంటే ఈ కాపురు ఈ కన్నయ్య ఎలా సంతోషంగా ఉంటాడు? ఈ ఆభరణాలు, ఈ సుగంధ ద్రవ్యాలు, నిశ్చితార్థం యొక్క ఈ ముఖ్య ఘట్టం, ఇవేవీ నిన్ను అలంకరించలేవు రాధ. ఎందుకంటే నీ మనసు కోపంతో నిండిపోయింది. ఇక మన మనసు బాధలో ఉంటే మన శరీరం అందంగా ఎలా కనిపిస్తుంది? వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు తనకి తాను స్వయంగా స్వర్గంలో నిలబడినా తనకి బాధ ఇంకా దుఃఖం మాత్రమే లభిస్తాయి. ఈ కోపాన్నైతే నువ్వే కలిగించావు కదా కృష్ణ, మరి నీ చేతులు కాలకుండా ఎలా ఉంటుందనుకుంటున్నావు? ఈ అగ్నిలో ఒంటరిగా నేను ఒక్కదాన్నే ఎందుకు కాలాలి? దీని వేడి నిన్ను కూడా భస్మం చేస్తుంది కదా కృష్ణ. నన్ను ప్రేమిస్తున్నావని నీకు అనిపిస్తే కనుక నువ్వు నా మీద ప్రమాణం చేయి కృష్ణ. నువ్వు నా నిశ్చితార్థంలో ఎటువంటి సమస్య చేయకూడదు, మాటివ్వు కృష్ణ. ఇప్పుడు నువ్వు ఏం చేయాలన్నా నా ప్రమాణం దాటి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలంకరించు నన్ను. ఒకవేళ అదే నిజమైతే నీ కళ్ళల్లో కన్నీళ్లు ఎందుకు రాతా? ఈ కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? కన్నీళ్లు ఎప్పుడు వస్తాయో తెలుసా రాతా?
ఎప్పుడైతే నోటి నుంచి మాట కూడా రాదో, ఎప్పుడైతే దుఃఖాన్ని దాచుకోవాలనుకుంటావో నీకు దుఃఖం కలుగుతుంది రాత. నేను చూడగలుగుతున్నాను నీ హృదయంలో కోపం ఉంది, కానీ నీ మొహం మీద కృష్ణుడి కోసం ప్రేమ ఉంది. నీ హృదయంలో ఉన్న కోపం నీ నోటి వెంట కఠినమైన మాటల్ని పలికిస్తుంది, కానీ నీ మనసులో దాగి ఉన్న ఆ ప్రేమ కన్నీళ్ల ద్వారా బయటకు వస్తుంది. కోపానికి ప్రేమకి మధ్య జరిగే ఈ గొడవలో నీ కోపం కోరుకుంటుంది ప్రతీకారం తీర్చుకోమని, కానీ నీ ప్రేమ అది నా ప్రేమనే కోరుకుంటుంది రాధా. అందుకే ఆ ప్రేమ ఈ కన్నీళ్ల ద్వారా బయటకొచ్చి నీకు చెప్తుంది, రాధా నువ్వు మేలుకో అని. నీకు కావాల్సింది ప్రతీకారం కాదు, నీకు ప్రేమ కావాలి. ఆగిపో రాధా, ఇప్పుడే ఆగిపో. నేను కూడా ఈ కన్నీళ్ల గురించి కేవలం మాట్లాడగలను రాధా, కేవలం నిన్ను ఆగిపోని మాత్రమే చెప్పగలను. ఆగిపో రాధా, నీకు నువ్వు ఇంత కష్టాన్ని కలిగించుకోకు. నీ కోపం నుంచి నువ్వు బయటికి రారాదా. కోపం అనే బాధ నుంచి విముక్తురాలేవిక. ఒకవేళ కోపం అనే అగ్నిలో నేను కాలిపోతే దాన్ని ఆపడానికి నీకు ఎటువంటి అవసరం లేదు. మునుగుతాను, వాడిపోతాను, నీకేంటి? రాధ నన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తుందో నేను ఆ విధంగా తనని ప్రేమించడం లేదు. అందరి ముందునూ నా ప్రేమని హాస్యం చేసేశావ్, నా కుటుంబ గౌరవం మట్టిలో కలిపేశావ్. ఎవరి ప్రేమని ఇంకా ఈ కుటుంబాన్ని కింద పడేశావో, ఇప్పుడు దాన్ని ప్రతీకారం తీర్చుకోకూడదా? ఎందుకు? అవును, నా మదిలో ఉంది కోపం అనే తుఫాను. ప్రతి తుఫాను వినాశనం తర్వాతే శాంతిగా మారుతుంది. నేను చూసేది ఆ విధ్వంస క్షణం కోసం కృష్ణ, నేను మొత్తం నష్టపోతాను. ఈ కోపాగ్నిలో నేను నిన్ను, నీ ప్రేమని, నీ ఆ మరువలేని జ్ఞాపకాలని అన్నింటినీ కాల్చి భస్మం చేస్తాను. నేను భస్మం చేస్తాను, నేను భస్మం చేస్తాను. నేను ఇప్పుడు అలా నించొని ఏం చూస్తున్నావు కృష్ణ? ఏ పని చేయడానికి వచ్చావో అది చెయ్యి, సిద్ధం చెయ్యి నన్ను నా నిశ్చితార్థానికి. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, నువ్వు ఎలా చెప్తావో నేను సరిగ్గా అదే విధంగా చేస్తాను, కేవలం వివాహం వరకు. చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నా వల్ల. కన్నయ్యకి ప్రతిజ్ఞ చేశాను, కన్నయ్య రాధకిచ్చిన ప్రమాణం వల్ల ఈ నిశ్చితార్థం ఆపలేడు. కానీ నేను కన్నయ్యకిచ్చిన మాటకి కట్టుబడిపోయి ఉన్నాను. నాకెందుకు ఇలా అనిపిస్తుంది? ఈ నిశ్చితార్థం జరిగి తీరుతుందని అసలు ఏంటి కాలం? నారాయణుడికి బదులుగా ఒక అసురుడు గెలుస్తాడా? రాధతో నిశ్చితార్థం చేసుకుంటాడా? నువ్వు చేసుకున్న అలంకరణ మీద కన్నీరునే అలంకరణ లేకపోతేనే అది నీకు అందాన్ని ఇస్తుంది రాధ. కోపం నీకు అలంకరణనివ్వదు. ఇక ఈ విషయాన్ని స్వయంగా నువ్వే అర్థం చేసుకోవాలి. అందరు పండితులు వచ్చేశారు. ముహూర్తం దాటకముందే మన రాధని పిలిపించాడు వృషభాన్ గారు. నిశ్చితార్థం మొదలు పెడదాం. గడుస్తున్న సమయంతో పాటు నిశ్చితార్థం కూడా ముందుకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎవరు ఆపుతారు ఈ నిశ్చితార్థాన్ని? మహాదేవుని కళ్ళల్లో కన్నీళ్ళ, శ్రీకృష్ణుడి కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే ఆ బాధ భక్తుల కళ్ళల్లో తెలిసిపోతుంది గౌరీ. ఈ దృశ్యాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటి అందరి హృదయాలు బాధతో నిండుతాయి. అసలు మీరు ఏం చేస్తున్నారు రాధాదేవి? కృష్ణుణ్ణి ఇలాంటి కఠిన సమస్యలు పడేశారు.
అందులో నుంచి బయటపడేందుకు ఏ మార్గమూ లేదు. స్వయంగా కృష్ణుడు, శేషనాగు ఇద్దరు మౌనంగా ఉన్నారు. మరి ఇటువంటి సమయంలో మనం ఏదైనా చేయటానికి ప్రయత్నం చేయొచ్చు కదా. అప్పుడు కృష్ణుడే స్వయంగా మనల్ని ఆపేస్తాడు. ఎందుకంటే ఈ పరీక్ష రాధది, దాని కర్మ కూడా రాధే అనుభవించాలి. సో చూసారు కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి గైస్. అండ్ శ్రీకృష్ణ భక్తులు మాత్రం అస్సలు వదలకండి, ఖచ్చితంగా లైక్ చేసే వెళ్ళండి. అండ్ ఈ వీడియో గురించి అయితే నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు గైస్, ఎందుకంటే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో చెప్తూనే ఉన్నారు మీరైతే ఏమి మాట్లాడకండి, రియాక్ట్ అవ్వకండి, వీడియో మాత్రం పెట్టండి అని. కాకపోతే కాపీరైట్ క్లెయిమ్స్ అయితే వస్తాయి కాబట్టి నేనైతే ఏదో ఒకటి చెప్పాలి గైస్, ఎందుకంటే వీడియో చూసి నేను రియాక్షన్ వీడియో అయితే చేస్తున్నాను. సో వీడియో చూసి నేను మాట్లాడకపోయినా పర్లేదు, కానీ వీడియో గురించి మాత్రం నేనైతే ఒకటి చెప్పాలి గైస్. అదేంటంటే వీడియో చిన్నగా ఉంది అని పెద్దగా పెట్టమని అంటున్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను గైస్, చిన్న స్క్రీన్ పెద్ద స్క్రీన్ అని కాకుండా ఎంత స్క్రీన్ పెడితే మనకి ఎలా ఉంటుందో అలా పెడతాను, ఎందుకంటే ఇది రియాక్షన్ వీడియోస్ గైస్. సో చూసి నేను రియాక్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మీరు రియాక్ట్ అవ్వద్దని కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు కనుక. సో అందుకనే రియాక్ట్ అవ్వట్లేదు గైస్. సో చూసిన తర్వాత నేనైతే మాట్లాడాలి, సో అందుకనే మాట్లాడుతున్నాను. ఏది పడితే అది మాట్లాడుతున్నాను మాత్రం అనుకోకండి, నేనైతే మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే వెళ్తాను. సో అదేమి ఏమిద్దాం అనుకుంటున్నా అంటే గైస్, సో స్క్రీన్ అనేది పెద్దగా పెట్టడం కుదరదు, అలా పెడితే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ మీకు కనుక ఫుల్ స్క్రీన్లో చూడాలి, నాకు ల్యాగ్ ఉన్నా పర్లేదు ఎలాగైనా పర్లేదు నేను చూస్తాను అనుకుంటే కనుక మీరు వెళ్ళి ఎక్కడ అవైలబుల్గా ఉందో అది ఫ్రీగా మీకైతే తెలుసు కదా గైస్. సో అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, అక్కడైతే ఫ్రీగానే అవైలబుల్గా ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది చూడడానికి ఇష్టపడరు. అందుకనే నేను ఇక్కడ యూట్యూబ్లో ఏంటంటే ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్స్ ఉన్నవన్నీ కట్ చేసి నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే దీని నుంచి రియాక్ట్ అవుదామని ఉంది, ఎందుకంటే మనకి రాధాకృష్ణ సీరియల్ అంటే మనకి ప్రేమకు చిహ్నం గైస్. సో ప్రేమ, రియల్ ప్రేమ అనేది ఎలా ఉంటుంది? సో కొంతమంది ఉంటారు, మూర్ఖులు ఉంటారు. సో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం గైస్, వాళ్ళకి ప్రేమ అంటే ఏంటో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు ఈ సీరియల్ చూస్తే వాళ్ళకి ప్రేమ యొక్క వాల్యూ అనేది అర్థమవుతుంది. సో అనుకోవచ్చు గైస్, ఎంతోమంది లవర్స్ ఉన్నారు, ప్రేమించుకుంటారు, సో అదంతా వచ్చు. కాకపోతే ఇందులో ఏంటంటే రియల్గా ప్రేమ అనేది ఎలా ఉంటుంది, అలాగే మనం ఏం నేర్చుకోవచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గైస్ ఇందులో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేశారు సీరియల్ వాళ్ళు. సో అది గైస్ మీరు చూసి, నేనైతే చెప్పట్లేదు కదా, సో మీరు చూసి మీరేం నేర్చుకున్నారో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియచేయండి గైస్. సో అలాగైనా నేను చూసి తెలుసుకుంటాను. సో ఎందుకంటే ఒక్కొక్కరు పర్సెప్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది, సో ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతుంది కాబట్టి అందరు కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేశారనుకోండి. సో నేనైతే నేర్చుకుంటాను ఏదో ఒకటి, అంటే మీకు నేర్చుకున్నది నేను తెలుసుకుంటాను గైస్. తెలుసుకుని అందులో నుంచి నేనేం నేర్చుకోవచ్చు అది నేను నేర్చుకుంటాను. సో ఇది నేను చెప్పాలనుకున్నా గైస్. అండ్ అలాగే ప్రతి వీడియోకి మాత్రం ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే నేను ప్రతి వీడియోకి ఏదో ఒకటి మాట్లాడదామని అనుకుంటే మీరైతే వద్దు వద్దు అని కింద కామెంట్ సెక్షన్లతో నింపేస్తున్నారు. సో అందుకనే గైస్ నేనేం మాట్లాడదలుచుకోవట్లేదు. కాకపోతే మీరేంటంటే కింద కామెంట్లోకి వెళ్ళి జై శ్రీకృష్ణ అనేది టైప్ చేయండి, సో చాలు. ఎందుకంటే మీరు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టే కన్నా జై శ్రీకృష్ణ అని కామెంట్ పెడితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది గైస్. ఎందుకంటే కామెంట్స్ పెడితే మనకేంటంటే లైక్ కృష్ణుడి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది అయితే ఏంటంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ హనుమాన్ అని, జై శ్రీ రాధాకృష్ణ ఇలా పెడుతున్నారు. కాకపోతే ఇవి పెట్టకుండా కొంతమంది వెధవ కామెంట్స్ అనేవి పెడుతున్నారు. సో వాళ్ళకి చెప్తున్నాను గైస్, సో అలాంటి కామెంట్స్ పెట్టకండి, పెడితే కనుక నేను డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే చెత్త కామెంట్స్ అనేవి ఉండొద్దు గైస్, మనం డివోషనల్ కంటెంట్లో వెళ్తున్నాం. సో డివోషనల్గా ఏమంటే సంబంధించింది పెట్టండి. అండ్ మీకు ఏమైనా డివోషనల్ సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అవి కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వాటిని షార్ట్స్ కింద చేసి లైక్ వాటికి ఆన్సర్స్ అనేవి చెప్పి షార్ట్స్ ఫీల్డ్లో అప్లోడ్ చేస్తాను గైస్. సో ఇదైతే చెప్పాలనుకున్నాను, కానీ స్క్రీన్ మాత్రం పెద్దగా పెట్టడం కుదరదు గైస్. ఎంత స్క్రీన్ అయితే పెడుతున్నానో అంతే పెడతాను అండ్ పెద్దగా చేయడానికి ఏమైనా ట్రై చేస్తాను, కాకపోతే కుదరకపోతే మాత్రం పెట్టాను. కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి మాత్రం చాలా వస్తున్నాయి గైస్, కాకపోతే నేను కాపీరైట్ క్లెయిమ్స్ వచ్చినా కానీ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. కేవలం ఇది డివోషనల్ ఛానల్కే సంబంధించి పెట్టాలని అన్నాను కాబట్టి సో డివోషనల్ అన్నీ పెడతాను గైస్. అలాగే మహాభారతం సీరియల్ గురించి, సో కొంతమంది మహాభారతం రీఅప్లోడ్ చేయమన్నారు కదా, సో అవన్నీ నేను మహాభారతం రీఅప్లోడ్ చేస్తున్నాను. అది ఇందులో అయితే మోహన్ రియాక్ట్స్ అనే ఛానల్లో, సో దాని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను గైస్. సో మీరు వెళ్ళి చూడండి, అందులో మహాభారతం యొక్క వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటున్నా. దట్స్ ఇట్ గైస్, నెక్స్ట్ వీడియోతో కలుస్తాము. డైలీ 2 వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాను, మాక్సిమం అయితే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను గైస్. ఇఫ్ కుదరకపోతే ఒకరోజు ఒక్కొక్క వీడియో అయితే పెట్టొచ్చు, కాకపోతే 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేసి వెళ్ళండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో అంతే గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.